హలో పిల్లలు, ఎలా ఉన్నారు? అమ్మ కబుర్లకు స్వాగతం. ఈరోజు కథ పేరు శునకాలు నేర్పిన పాఠం. సరస్వతీపురం వంద ఇళ్లకు గ్రామం. ఇక్కడ ప్రాథమిక పాఠశాల ఉంది. పిల్లలు చక్కగా చదువుతారు. ఆ ఊళ్ళోనే భైరవయ్య అనే తాగుబోతు ఉండేవాడు. తనలాంటి నలుగురిని వెంటేసుకుని ఊళ్ళో వాళ్లతో అనవసరంగా గొడవలు పెట్టుకునేవాడు. రాత్రిళ్ళు పాఠశాల ఆవరణలో తాగేవాడు. రోజు రోజుకి వాడి ఆకడాలు మితిమీరుతున్నాయి. అదేమని ఎవరైనా అడిగితే పెద్ద రభస చేస్తాడు. వారి పరువు పోయేలా అసభ్యకరంగా తిడతాడు. అందుకే ఊళ్ళో ఎవరూ అతని జోలికి వెళ్లరు. దాంతో వాడు ఆడింది ఆట పాడింది పాటగా సాగుతోంది. అతని కూతురు సీత చాలా బుద్ధిమంతురాలు. చదువులో మేటి, 4వ తరగతి చదువుతోంది. నాన్న ప్రవర్తనకు బాధపడటం తప్ప పాపం తనేం చేయగలదు? రఘురామయ్య సరస్వతీపురానికి కొత్తగా వచ్చిన ప్రధానోపాధ్యాయుడు. పిల్లల్ని ప్రేమగా చూసేవారు. విద్యార్థుల ఆర్థిక, సామాజిక, కుటుంబ పరిస్థితులు తెలుసుకుని ఆదుకునేవారు. బాగా చదువుకుంటే కష్టాల నుంచి బయటపడవచ్చని ప్రోత్సహించేవారు. సీత విషయం తెలిసి చాలా జాలేసింది రఘురామయ్యకు. చక్కగా చదువుకుంటేనే వృద్ధిలోకి రావచ్చని బోధపరిచేవారు. తాగుడు మానేసి సీతని బాగా చదివించమని భైరవయ్యను పిలిచి మందలించారు కూడా. భైరవయ్య ఖాతరు చేస్తేగా, పైగా సీతను బడి మాన్పించేయాలని చూశాడు. అయితే సీత రఘురామయ్య గారి ప్రోత్సాహంతో ధైర్యంగా నాన్నను ఎదిరించి బడికి వెళ్తోంది. దీంతో భైరవయ్య రఘురామయ్య మీద కక్ష పెంచుకున్నాడు. ఊళ్ళో ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడేవాడు. ఓసారి భైరవయ్యను పాఠశాల ఆవరణలో తాగితే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని మాస్టారు హెచ్చరించడంతో మరింత రెచ్చిపోయాడు. ఒకరోజు మధ్యాహ్నం పిల్లలంతా బుద్ధిగా కూర్చొని భోజనం చేశారు. భోజనం అయ్యాక పిల్లలు మిగిల్చిన అన్నాన్ని ఒక బుట్టలో వేస్తున్నారు. రోజులాగే ఊళ్ళో కుక్కలు అక్కడికొచ్చాయి. రఘురామయ్య వాటికి కూడా క్రమ పద్ధతిలో మిగిలిన అన్నాన్ని పెట్టే ఏర్పాటు చేశారు. ఇంకలో భైరవయ్య తప్పతాగి తన మిత్రులు ముగ్గురితో అక్కడికొచ్చాడు. పిల్లల్ని చెడగొడుతున్నావంటూ గొడవ పెట్టుకున్నాడు. కానీ ప్రధానోపాధ్యాయుడు బెదరలేదు. ప్రతి ఊళ్ళో ఒకరో ఇద్దరో ఇలాంటి వారు ఉండటం ఆయనకు అనుభవమే. తాగిన వాడికి విచక్షణ ఉండదని తెలుసు. రఘురామయ్య తనకు భయపడకపోవటం భైరవయ్యకు పిల్లల ముందు అవమానంగా తోచింది. పెద్దగా తిడుతూ ఆయన చొక్కా పట్టుకుని గుంజుతూ కొట్టపోయాడు. పిల్లలు భయంతో దూరంగా నిలబడి చూస్తున్నారు. కొందరు పిల్లలు పెద్దవాళ్లకు చెప్పటానికి ఇంటికి పరిగెత్తారు. ఆలోగా అంతవరకు అన్నం తింటున్న కుక్కలన్నీ ఒక్కసారిగా భౌమంటూ భైరవయ్య మీద దాడి చేశాయి. అన్నం కోసం నిత్యం కొట్లాడుకునే తమని ఐక్యం చేశారాయన. రోజు అన్నం పెట్టి ఆకలి తీరుస్తున్నారని విశ్వాసం పెంచుకున్నాయి. అటువంటి ఆయన మీద దాడిని సహించలేకపోయాయి. అన్నీ కలిసి భైరవయ్యను చుట్టుముట్టాయి. అరుపులతో భయపడ్డాయి. కోరలు చూపిస్తూ వెంటపడి గేటు బయటకు తరిమాయి. ఈ గొడవకు కారకులెవరో గ్రామస్తులకు అర్థమైంది. రఘురామయ్య లాంటి మంచి మనిషి కోసం శునకాలు చేసిన ఈ పోరాటం కనువిప్పు కలిగించింది. తమ ఊరి బాగు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం శ్రమించే మనిషి ఆయన. అలాంటిది ఒక తాగుబోతు వల్ల ఆయనకు హాని జరగబోవటం వారిని కదిలించింది. ఊరు ఊరంతా కోపంతో భైరవయ్యను తీవ్రంగా హెచ్చరించారు. నీ ఆగడాలు ఇక సహించేది లేదని భయపెట్టారు. దాంతో భైరవయ్య లెంపలేసుకుని క్షమాపణను కోరుకున్నాడు. ఆ రోజు నుంచి అతనిలో మార్పు వచ్చింది. బడి బాగు కోసం తన వంతు సాయం అందించాడు. మెల్లగా తాగుడు కూడా మానేశాడు. సీత ఆనందానికైతే అవధుల్లేవు. చదువులోనూ ఆటపాటల్లో ప్రథమ బహుమతి ఎప్పుడూ తనదే. బాగుంది కదా శునకాలు నేర్పిన పాఠం. ఒక్కోసారి కొన్ని విషయాలు మనం జంతువుల నుంచి కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. ఉంటాను మరి, మళ్ళీ కొత్త కథలో కలుసుకుందాం.